పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని, ఆ బలం ద్వారా సాతాను కలిగించే ప్రతి శోధన జయించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుని పాదాల దగ్గర నేర్చుకున్న ఈ బలాన్ని గురించి మీతో పంచడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బలాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఎన్నో టానిక్లు తాగుతాం, ఎన్నో బాధలు పడతాం, నిజమే. కాదని నేను అంటలేదు, శరీరం శుష్కించిపోతుంది, కానీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. 2 వారాలుగా బలాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమైన అంశం కుటుంబం. కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, లేక బిడ్డగా, కుమార్తెవో, కూతురువో, అక్కవో, చెల్లివో బలంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని వాక్యంలో బలాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు మనకి ఇవ్వబడ్డాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో
రెండవ వచనంలో యెహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలిచిను. ఒకటి, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. రెండు, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. మూడు, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుస్తుంది. ఇందులో రెండవ వాక్యం, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. దేవుని నుండి ఈ ఆత్మ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన ఆలోచన మీద మన బలం ఆధారపడి ఉంటుంది కదండి. జీవితంలో ఎన్నో నేను పరిశోధిస్తూ ఉంటాను. మన ఆలోచన సక్రమమైన మార్గంలో ఉంటే, మన ఆలోచనలు దేవుని మీద ఆధారపడి ఉంటే, మన ఆలోచనలు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉంటే ఆటోమేటిక్గా బలం కూడా వస్తుంది. గత వారం నేను చెప్పినట్టుగా నాకు క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు దాని నుంచి నేను దేవుడు బయటికి తీసుకొని వచ్చారు. ఎంతో నీరసంగా మళ్ళీ మంచం దిగుతానా, నేను మళ్ళీ నా బలం నాకు వస్తుందా, నేను మరలా ప్రయాణాలు చేస్తానా దేవుని కొరకు, నేను మరలా దేవుని కొరకు నిలబడగలనా, ఈ శరీరం చూస్తే ఏమాత్రం బలం లేకుండా అయిపోయిందే అనుకునేదాన్ని. కానీ నేను ముందు చేసిన దానికన్నా ఎక్కువ పరిచర్య చేయటానికి, ఎక్కువ ప్రయాణాలు చేయడానికి దేవుడు బలపరుస్తూ ఉన్నారు. చాలా నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒకే నెలలో ఉత్తరం నుండి దక్షిణం వరకు 4 ఊర్లు తిరిగానండి. ప్రతి వారం ప్రయాణం చేశాను. ఎక్కడదండి ఈ బలం? దేవుడిచ్చే బలం. ఆలోచన బలమునకు ఆధారపడే ఆత్మ, ఈ ఆత్మ కొరకు తప్పకుండా మనం ప్రార్థించుకోవాలి. నాకు క్యాన్సర్ లేదని డిక్లేర్ చేశాక ఆ పరిస్థితి అంతా కూడా సమీక్షిస్తూ వాళ్ళు నా కేసు హిస్టరీ అంతా చదువుతూ ఆ స్కాన్లో వాళ్ళు ఏం చూశారంటే, నా గుండెలో ఒక ప్రాబ్లం ఉందని, నా లంగ్స్లో ఒక ప్రాబ్లం ఉందని, నా రక్తనాళాల్లో ఒక ప్రాబ్లం ఉందని తేల్చారు. వాళ్ళు అన్నారు, ఈ మూడు క్లియర్ అయితేనే కానీ నేను నిన్న ఇంటికి పంపించమన్నారు. 3 విభాగాలకి వెళ్ళాం. ఆ మాటలు వినగానే ఇదేంటి, చాలా ఆశ్చర్యం అనిపించింది. నూతిలో నుంచి లేచి గోతిలో పడ్డానా అనిపించింది. ఏసయ్యా ఏంటి పరిస్థితి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నాను. ఇక సోమవారం వెళ్తామనగా శనివారం, ఆ రోజుతో నా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ముగించారు. రాత్రి దాదాపు 7:30 ప్రాంతంలో కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించాను. 3 ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏ ప్రభువా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు, మీరు ఇప్పుడు నన్ను బలపరచాలి, నా ఆత్మను బలపరచాలి, నేను కృంగిపోకుండా మీరు నన్ను బలపరచాలి, నాలో కృంగుదల వస్తూ ఉంది, బలహీనత వస్తూ ఉంది, ఏవో తలంపులు వస్తూ ఉన్నాయి, కానీ ఒక విధంగా ధైర్యంగానే ఉన్నాను నేను, ఏం కాదులే అలా చెప్తారు అనేది ఎక్కడో చిన్నది ఉంది. ప్రార్థిస్తూ ఉన్నాను. దాదాపు 1 గంట సమయం అయింది, 1 గంట 10 నిమిషాలు కావచ్చు అనుకుంటాను. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నాకు నిద్ర పట్టలేదు. కానీ సడన్గా ఒక విచిత్రమైన దృశ్యం నా ముందుకు వచ్చింది. ఆ దృశ్యంలో తల నరికివేయబడిన పాము ఆ శరీరం నా చేతిలో వేలాడటం చూశాను. అది నిజంగానే అనుకొని అమ్మో ఏంటిది అని ఇలా విదిలిచ్చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఒక దర్శనం అని. దేవుడు ఎంత గొప్ప దేవుడు. సాతాను తలను నరికేశాను, చూడు ఆ శరీరాన్ని నీకు ఇచ్చాను అనే ఒక గొప్ప దృశ్యాన్ని దేవుడు నాకు చూపెట్టారు. కృంగుదలంతా పోయింది, బలహీనత పోయింది, చాలా ధైర్యం వచ్చింది, మనసు నెమ్మది పడింది, చక్కగా నిద్రపోయాను. సోమవారం మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. చాలా ధైర్యంగా వెళ్ళాను. నా ఊపిరితిత్తులు చూసిన ఆయన అన్నాడు,
అమ్మ నీకు పుట్టుకతోనే ఈ రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది, ఇది నీకు జెంటికల్ ప్రాబ్లం, నీ ఊపిరితిత్తుల్లో నుండి కుడి ఊపిరితిత్తులో నుండి రక్తం డైరెక్ట్గా గుండెకి వెళ్లకుండా మధ్యలో ఎక్కడో స్టంట్ అవుతూ ఉంది. నీ ఊపిరితిత్తి పైభాగం బాగానే ఉంది కానీ క్రిందది నీకు చిన్న ప్రాబ్లం, అందుకే తరచుగా నిమోనియా ఇలాంటి వ్యాధుల బారి పడతా ఉన్నావు అంటూ కొన్ని సలహాలు ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాం, తర్వాత రక్తనాళాల దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నారు, చాలా సారీ మేడం, నిన్న అనవసరంగా నేను కంగారు పెట్టాను, ఇది కూడా నీకు జెంటికల్ ప్రాబ్లమే, ఏ ఆపరేషన్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఐఎమ్ సో సారీ టు అప్సెట్ యూ అన్నారు. ఆయన ఒక హైందవుడు, ఆయన మాట్లాడినంతసేపు కూడా నేను యేసయ్యా నీకు వందనాలు, జీసస్ ఐ లవ్ యూ, ఐ ప్రేయిస్ యూ అంటూనే ఉన్నాను, యేసు నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను అంటూ ఉన్నాను. ఆయన చిరునవ్వు నవ్వుకుంటూనే ఉన్నాడు. చివరికి లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యావ్ ఏ గుడ్ టైమ్ అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు. మూడవదిగా హార్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆయన అదంతా కూడా చూశాడు. ఈ స్కానింగ్ సరిగ్గా లేదు, నేనే తీస్తాను రమ్మన్నాడు. చాలా పెద్ద ఆయన, సిఎంసి హాస్పిటల్ వెళ్ళూరండి, నాతో రా, నేను స్వయంగా చూడాలి ఇది అన్నాడు. తీసుకువెళ్ళారు. అది చాలా దూరం నడవాలి, అంటే హాస్పిటల్ చాలా పెద్దది, నేను అసలు నడవలేని పరిస్థితి, ఒక వీల్ చైర్ దొరకలేదు. అలా నిదానంగా నడుచుకుంటూ దాదాపు 2 నిమిషాలు అయింది. అక్కడ వెళ్ళేసరికి ఆయనే సిద్ధంగా ఉన్నారు. ఒక పీజీని పిలిచి మళ్ళీ తీయమన్నాడు స్కాన్. తీస్తూ ఉన్నాడు అతను. ఆయన చాలాసేపు చూసి అన్నాడు, నువ్వు లేచిపో నేను చూడాలన్నాడు. అసలు ఏంటి అంత శ్రద్ధ? ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, చాలా పెద్ద ఆయన, ఏంటి అసలు ఈయనకింత శ్రద్ధ ఏంటి నా మీద అనిపించింది. ఆయనే కూర్చొని ఎంత నొక్కేస్తూ ఉన్నాడు. ఎంత నొక్కుతున్నాడు అంటే ఆ నొప్పికి నేను గిజగిజలాడిపోయాను. ఆయన చేయి పట్టుకొని బతిలాడాను, ప్లీజ్ అట్లా నొక్కకండి, నాకు ఓపిక లేదని. నో, నీకే జబ్బు ఉందో నేను చూడాలి కదా, ఓర్చుకో అన్నాడు. దాదాపు 1/2 గంట ఆ పరీక్ష చేశాడు. అప్పుడు నాలో ఏ తలంపు వచ్చిందో తెలుసా మీకు? ఓ ఈ డాక్టర్ గారు, మీరు నా గుండె పరీక్షిస్తున్నారు బాగానే ఉంది, కానీ అసలు మీ గుండె ఎలా ఉందో అనే తలంపు నా మనసులో పుట్టి ఆ పరిస్థితి అంతా తేలికైపోయింది. అంతా చూశాక అన్నాడు, నీ గుండెలో చిన్న మాస్ పెరుగుతూ ఉంది, కానీ ఏం భయపడక్కర్లేదు, 2 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ వచ్చి పరీక్ష చేసుకో అన్నారు. క్లియరెన్స్ రాశారు. ఆ పెట్ స్కానింగ్లో ఉన్న 3 డౌట్స్ తీరిపోయాయి. చాలా సంతోషం వచ్చాం. నా కళ్ళ ముందు ఆ దృశ్యం కనపడతానే ఉంది. సాతాను తలను దేవుడు నరికేశారు. 2 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ వెళ్ళాను. నా గుండంతా ఈ భాగమంతా పరీక్షించి, అసలు నీకు ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పారు? నో ప్రాబ్లం, అప్పుడుందేమో తెలియదు కానీ ఇప్పుడు నీకే ప్రాబ్లం లేదన్నారు. ఆలోచన బలమునకు ఆధారమవు ఆత్మ. మన ఆలోచనల మీద మన బలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకన్నా దీనమైన స్థితిలో మీరున్నారేమో, దేవుడు మిమ్మల్ని బలపరచడానికి వాక్యం చెప్పిస్తూ ఉన్నారేమో. ఆలోచనలు బలహీనపరుస్తాయి. ఆలోచన దేవుని మీద మనం ఆనుకోగలిగినప్పుడు, దేవుని యొక్క చిత్తం మనం నెరవేరుస్తున్నప్పుడు, దేవుని బట్టి మనం ఆనందించేటప్పుడు దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. బలము తనదని ఒక మారు ఆయన సెలవిచ్చారు, 2 మారుల ఆ మాట నాకు వినబడింది. మన ఆలోచనలు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. దానియేలు యొక్క జీవితంలో రాజుగారి భోజనం పెట్టేటప్పుడు అది ధిక్కరించడానికి దానియేలుకి ఎంత బలం, ఆ ఆలోచన మీద అతని బలం వచ్చింది, బలహీన పడిపోలేదు. ఏం చెయ్యం, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఇంత మంచి తిండి పెట్టిచ్చేస్తున్నారు మనకి అనుకోలేదు కదా.
ఈ రోజుల్లో తిండి కూడా చాలామందిని పరిపాలన చేస్తూ ఉంది. ఆ విషయం కూడా మనల్ని మనం పరీక్షించుకొని అదుపులో పెట్టుకోవాలి. ఇకపోతే మహాభక్తులు భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్పిన వాక్యం ప్రకటించడానికి ఎంత ధైర్యం, ఎంత బలం, రాజుల్ని ఎదిరించడానికి ఎంత బలం, దావీదుని నువ్వు పాపం చేశావు అని చెప్పడానికి ఆలోచన బలం ఎక్కడి నుంచి వచ్చింది నాతానికి? చాలాసార్లు మన చుట్టూ పాపం జరుగుతా ఉన్నా పోనీలేదు, మనం ఏమన్నా చెప్పామంటే వాళ్ళు చాలా బాధపడిపోతారు అనుకుంటాం. ఆ పాపములో మనం కూడా పాలు పొందుతూ ఉన్నాం. ఆ పాపాన్ని మనం అరికట్టకపోతే ఆ వ్యక్తి ఆ పాపం చేయడానికి మనం సహకరిస్తూ ఉన్నాం. రేపు దేవుని ముందు నిలబడినప్పుడు చిన్న మాట చెప్పలేకపోయామే అని అడగరా దేవుడు? బలం ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఇర్మియా అనే ప్రవక్తకు విలాప ప్రవక్త అని పేరు కదూ. అతన్ని కొట్టారు, బొండలో బిగించారు, ఒక పాడుబడిన బావిలోకి బురదలోకి దించేశారు. ఎంత బలంగా రాజు ముందు నిలబడి సిద్కియా నువ్వు నెబుకద్నెజర్కు లోబడితే బ్రతుకుతావని చెప్పాడు. బలము ధైర్యం కలిసి ఉంటాయండి. ధైర్యం ఉన్నప్పుడు బలం ఉంటుంది, వీటి వెనుక ఆలోచన ఉంటుంది. ఈ మొత్తానికి దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తూ ఉంటారు. బైబిల్లో మరికొన్ని ఉదాహరణలు కూడా మనకు చూడవచ్చు. 2వ దిన వృత్తాంతాలు 27వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతున్నాను. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడు నజరియాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. ఎంత బలం, ఎంత ధైర్యం! బలము ధైర్యం కలిసి ఉంటాయి. ఈ రెండు మన ఆలోచన మీద వస్తాయి. ఈ మూడు దేవునికి విధేయత చూపించే దాని మీద వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉదాహరణలు మనకు కనబడతాయి. ఈ 2వ దిన వృత్తాంతాల్లోనే 20వ అధ్యాయంలో 12వ వచనం, మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తెలియటలేదు, నువ్వే మా దిక్కు యెహోషువా పాతు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి ప్రవచనం ద్వారా ఒక మాట సెలవిచ్చినప్పుడు మరి లేవీలను ముందు పెట్టుకొని అతడు యుద్ధానికి వెళ్ళాడు. 2వ దిన వృత్తాంతాలు 20-21. మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించడని స్తోత్రము చేయుచుటకు వారిని నియమించెను. ఇది ఎక్కడైనా జరుగుద్దా అండి చరిత్రలో? సైన్యానికి ముందు దేవుణ్ణి స్తుతించడానికి గాయకులను పెట్టాడంట, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ వెళ్ళాడంట. చూసే శత్రువులు నవ్వి ఉంటారు కదూ. ఎవడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాయకులను, సింగర్స్ను ముందు పెట్టుకొని వెళ్తాడా? యెహోషాపాతుకు ఎంత బలం! ఆ యుద్ధం వాళ్ళు చేయలేదు, దేవుడే మాటిగాండ్రను పెట్టారని ఉంది. బైబిల్లో ఎన్ని ఉదాహరణలు! రాజులను ఎదిరించారు ప్రవక్తలు, ప్రజలను ఎదిరించాల్సి వచ్చింది, యాజకులను ఎదిరించవలసి వచ్చింది, దెబ్బలు తిన్నారు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది దేవుని కొరకు బలి అయిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఆయా దేశాల్లో జైళ్ళలో ఉన్నారు. భారతదేశం, ఉత్తర భారతదేశంలో మన మిషనరీలు ఎంతోమంది క్రీస్తు కొరకు బలంతో ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుణ్ణి ప్రకటించినందుకు కొంతమంది జైల్లో వేయబడ్డారు. బెయిలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని బలపరిచి జైల్లో ఉన్న వారికి సువార్త బోధించడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పటికీ కూడా అక్కడ మిషనరీలు
కోర్టు కేసులకు తిరుగుతూనే ఉంటారు. బలం, ఆలోచన బలం, ఈ రెండు కలిపితే ధైర్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బలం, దేవుని యొక్క బలాన్ని లోకానికి చూపించవలసిన బాధ్యత లేదా? మనం మనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే శక్తి కూడా దేవుడిస్తారు. బైబిల్లో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9:53 ఒక స్త్రీ అభిమేలకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను. ఈ స్త్రీకి ఎంత ధైర్యం, ఎంత బలం, ఏంటి అసలు ఆలోచన? ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. అభిమేలకు గోపుర ద్వారాని దగ్గరకు వచ్చాడు. అక్కడ వరకు వచ్చే వరకు ఆమె జాగ్రత్తగా చూస్తూనే ఉంది. అతను కింద ఇటు అటు తిరుగుతూ ఉంటే ఈమె కూడా ఆ రాయి పట్టుకొని నెత్తిమేలా పట్టుకొని తిరుగుతూ ఉండుంటుంది. ఎప్పుడైతే గోపుర ద్వారం మీదకి వచ్చాడో ఆ రాయి బలంగా అతని మీద పడవేసింది. అతని కపాలము పగిలేను అని ఉంది. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడిచ్చిన బలం. అలాగే 2 సమూయేలు గ్రంథం 20:15 ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మైకయను బిక్రీన్ ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుచు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారం పడవేటకు దాన్ని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి యోవాబు ప్రాకారాన్ని పడగొట్టాలని పడగొడతా ఉన్నారు. ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. అక్కడ ఉన్న వారందరిలో దేవుడు ఒక స్త్రీని బలపరిచారు. స్త్రీ అని చెప్తున్నాను అనుకోకండి, ఇప్పుడు దాకా చాలామందిని చెప్పారు. ఆ స్త్రీ పడగొట్టబడుతూ ఉన్న ప్రాకారం ఎక్కింది. ఆమె పెరికిది కాదు. ఆమెకి ఎంత బలం, ఎంత ధైర్యం, ఎంత శక్తి! ఎంతమంది ఆమెని వెనక్కి లాగి ఉంటారు. మేమందరం చేతులు ముడుచుకొని కూర్చున్నాం, నువ్వే నా పెద్ద అని కూడా ఆమె హేళన చేశారేమో. కొంతమంది ప్రోత్సహించారేమో. యోవాబుని రమ్మంది. యోవాబు అంటేనే భయం. రమ్మంది, మాట్లాడింది, క్రిందకు వెళ్ళింది. షబ అనే పనికి మాలను అప్పచెప్పితే యోవాబు వెళ్ళిపోతాడే. అతను ఎక్కడున్నాడో కనుక్కొని అతని తలను తీసి ప్రాకారం మీద నుంచి కింద పడేసింది. ఎంత బలం అండి, ఎంత ధైర్యం అండి! దీనంతటికీ కూడా ఇంకా కొన్ని వచనాలు మనం బైబిల్లో మనల్ని మనం ధైర్యపరచుకోవడానికి చూడవచ్చు. మనం తరచుగా ఒక మాట కంఠస్థంగా చెప్పుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇది మనం అభ్యాసం చేయాలి. ఇక వేటి మీద మనసు పెట్టకుండా దేవుడిచ్చే ఆ బలం మీద మన మనసునంతా కేంద్రీకరించడం సాధన చేయాలి. వాళ్ళు పక్షిరాజులాగా పైకి ఎగురుతూ ఉంటారు. పరలోకం వైపు, దేవుని వైపు, వాక్యం వైపు ఎగురుతూ ఉంటారు. అంటే వేగంగా దేవుని యొక్క వాక్యాన్ని జీర్ణించుకుంటూ దేవుడిచ్చే బలం కొరకు ఎదురు చూస్తూ వెళ్తారు. ఈ భూమి మీద అలయక పరిగెత్తుతారు. దేవుని కొరకు, ఒక మంచి సాక్ష్యం కొరకు, బలం పంచటం కొరకు సొమ్మసిల్లక నడిచిపోతారు. ఏ పరిస్థితులు వచ్చినా జీవితంలో జాగ్రత్తగా నడిచి వెళ్తూ ఉంటారు. దేవుడిచ్చే బలంతోనే వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇంకా 2 వచనాలు మీ ముందు చూపెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఈ వచనాలన్నీ కూడా నన్ను ఎంతో బలపరిచే వచనాలు. ఈ వచనాలన్నింటినీ నేను నా హృదయంలో చేర్చుకొని కృంగిన సమయాల్లో నేను వచనాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. జకరియా గ్రంథం 10:12 నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించరు. ఇదే యెహోవా. దేవుడు మనలను బలశాలులుగా చేసే దేవుడు. ఈ వాక్యం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. దేవుడు బలమిస్తారు, బలము కలిగ నిలిపిస్తారు, దేవుడే బలశాలులుగా చేస్తారు.
యేసు ప్రభువారు తన సువార్త మొదలుపెట్టినప్పుడు లూకా సువార్త 4:14 అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. సాతాన్ని జయించిన యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళారు. భక్తులు, శిష్యులు, పౌలు గారు ఇన్ని దెబ్బలు కొడతా ఉన్నా, చంపేయాలని చూస్తూ ఉన్నా ఆత్మబలంతో సాగారు. ఈ ఆత్మబలం కొరకు ప్రార్థించుకోవాలి. మామూలు ప్రార్థన చాలదండి. దేవుని సన్నిధిలో కూర్చొని వెర్రికేకలు వేయాలి. ఆ బలం దేవుడు మీకును దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరిని మీ యందు బలశాలులుగా చేయమని, ఆత్మీయమైన బలము ఆలోచనతో జీవితాన్ని పరిస్థితుల ముందు నిలబడి కొనసాగించుకోవటానికి ధైర్యపరచమని బ్రతిమలాడుతూ, మీకే ప్రతి ఒక్కరిని కూడా అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చే సన్నిధి సహవాసం వినుచున్న మీకు, మీ కుటుంబములకు సదా తోడయుండి నడిపించును గాక, ఆమేన్. దేవుని యందు బలంతో సాగటానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. శ్రీమతి జాయిస్ యామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి 1983 ప్రారంభమై, తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు. 1983 4వ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది. ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారము, ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి, 4వ కోణము 2వ భాగము నేనే ఎందుకు శ్రమపడాలి, ప్రార్థనా నమూనాలు, విశ్వాసములో ముందడుగు, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి, యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు. అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు. ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగము, 2వ భాగము ఆదర్శ వనితలు, స్తుతి జ్వాల, క్రిస్మస్ ఎలా వచ్చింది, మరియు చిన్నారులకు యవనస్తులకు నాటిక పుస్తకములు 4 భాగములు, ప్రార్థన ఎలా చేసుకోవాలి, తమ స్థానమును కోల్పోయిన వనితలు, మన దేశములో నమ్మకమైన పరిచర్య చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును. ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును. వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము. ఆయన చిత్తము జరిగిద్దాం, ఆయన విజయం సాధిద్దాం. Let his will be done, let his victory be won. మా అడ్రస్, శ్రీమతి జాయిస్ యామ్ బెన్నీ, 1-146 ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎస్ అచ్తాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్ 9440109893 మరియు 0884237693. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.